అండ్ కమింగ్ టు బాలకృష్ణ గారి నిజంగా రాజకీయ జీవితం అంటే ఎంతసేపు ఇక్కడ అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే నెక్స్ట్ బాలకృష్ణ గారికి ఇస్తారు సీఎం బాలకృష్ణ అని కూడా కొన్ని వీడియోస్ మనకు బయటకు వచ్చినాయి. నిజానికి బాలకృష్ణ గారి అంటే జాతక రీత్యా ఆయనకు సీఎం అయ్యే యోగం ఉందా ఏమన్నా? ఒకటి ఇక్కడ నేను చెప్పవచ్చు ప్రేక్షకులందరికీ కూడా, బాలకృష్ణ గారు కేవలం తండ్రి యొక్క పార్టీ అన్న భావనతో, తెలుగుదేశం పార్టీ అన్న భావనతో మాత్రమే అతను పార్టీలోకి వచ్చాడు తప్ప అతని తండ్రి గారు అప్పుడు కూడా పార్టీలో అంత ఎగ్జిక్యూటివ్ లేడు. అంటే తను ఎప్పుడు కూడా తను పరోక్షంగా పక్కకే ఉన్నాడు తప్ప నా తెలిసి తండ్రి ప్రచారం అప్పుడు కూడా తక్కువ వచ్చాడు. బాలకృష్ణ గారు ప్రచారం కూడా చేయలేదు ఎప్పుడు కూడా తక్కువ. ఇంకా పురంధరేశ్వర్ గారు ఎక్కువగా ప్రచారం చేశారు తప్ప బాలకృష్ణ గారు ప్రచారం చేసిన దాంట్లో తక్కువ ఉన్నాయి చాలా. తండ్రి తదనంతరము కేవలం చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థన మేరకు తను రాజకీయాలకు రావడం, తన ఎమ్మెల్యేగా స్వీకారం చేయడం జరిగింది తప్ప అతనికి పార్టీ శ్రేణులతో పగ్గాలు పట్టుకొని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశం ఉందని అడిగితే కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. బాలకృష్ణ గారి జాతకల్లో అటువంటి అంటే ఒక స్థాయి ధైర్యం కానీ ఒక స్థాయి అధికార పగ్గాలు చేపట్టగలిగే స్థైర్యము అటువంటి కెపబిలిటీ కానీ బాలకృష్ణ గారికి లేదు. నేనేదో తక్కువ చెప్తాను అనుకో దగ్గర కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను బాలకృష్ణ గారి నాకు అభిమానం ఉంది, జూనియర్ ఇంటర్ నాకు అభిమానం ఉంది, కానీ నేను భయపడుతున్నా చెప్పట్లా, నన్ను భయపెట్టే వాళ్ళు ఎవరు లేరు. మేము జ్యోతిషం చదువుకున్నంతవరకే జ్యోతిషులు ఉంటాం, నేను ఉండేది భాగ్యనగరం కాబట్టి నాకు ఇబ్బంది లేదండి. కాకపోతే కొన్ని శ్రేణులు కొద్దిమంది వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం. నేను టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీకి పవన్ కానీ ఎవరికి అనుకూలని కాదు, వ్యతిరేకుండా కాదు. ఒక రకంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్కి అభిమాని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఆ విషయాన్ని. కాబట్టి ఇక్కడ బాలకృష్ణ గారి ప్రస్తావన చూసుకుంటే అతను పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీ నడిపించగలిగేటువంటి స్థైర్యం అతని జాతకంలో కనిపించట్లేదు. ఎందుకంటే రవి గురుగ్రహాలు బాగాలేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అంటే ఒక రకమైనటువంటి ధైర్యము స్థైర్యం ఉంటుంది. 44 సంవత్సరాల చరిత్రటువంటి చంద్రబాబు నాయుడు అప్రహతీతమైనటువంటి ఈరోజు రిమైండ్ ఉన్నాడు. అంటే ఒక రకంగా సినిమాల్లో ఉండేటువంటి నటన వేరు, నిజ జీవితం చేసేటువంటి జీవన ప్రయాణం వేరు. రాజకీయం కూడా ఒక రకమైనటువంటి నటనతో కూడిన ప్రయాణం, నటించాలి ప్రయాణించాలి. కానీ అదే సినిమాల్లో నటిస్తే సార్ జీవించినట్టు నటిస్తే సార్ హ్యాపీగా మనకు ఆనందం పొందుకుంటాం. రాజకీయ రంగంలో ప్రతి నిమిషం జీవిస్తూ నటిస్తూనే ఉండాలి కాబట్టి అది ఇతని చేరక. బాలకృష్ణ గారికి ఈ స్థాయిలో అతను పార్టీ పగ్గాలు చేపట్టగలిగేటువంటి స్థైర్యము ఆ యొక్క నిపుణత అంటే ఒక క్లారిటీ అనేది అతను ఉండే అవకాశం లేదు కాబట్టి అతను పార్టీని తీసుకోలేడు. సో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధిస్తారా, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా బాలకృష్ణ గారికి? యా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నిజంగా. ఏంటంటే కొంతమందికి కొన్ని నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి కొంతమంది వ్యక్తులకు కూడా ఇతను తప్పకుండా అభిమానం ఉంది. అభిమానం ఎప్పటికీ ఉంటుంది అభిమానం. ఇంకా కాదు, ఇంకా 4 సార్లు కూడా తను తన నియోజకవర్గం తనే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆ నియోజకవర్గం కానీ హిందూపూర్ కానీ లేదా ఇంకొకటి కానీ తన నియోజకవర్గంలో తనే తప్పకుండా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీలు కూడా మారొచ్చు. అంటే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల సమీకరణాల్లో సపోజ్ మనకి బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ అలయన్స్ ఉన్నట్టయితే, జనసేనతో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇతనికి ఎంపీ సీట్ ఇవ్వచ్చు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతనికి అనుకూలమైన పరిణామాలు ఉన్నాయి, ఓట్ల శాతం బాగుంది కాబట్టి ఇతను ఎంపీగా వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ విషయం అంటే ప్రస్తావన అనే విషయం, రాబోయే రోజుల్లో తప్పకుండా కేంద్రంలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఆ సమీకరణ చేసి ఉన్నాం మేము, తప్పకుండా కేంద్రంలో భాజపానే ఈసారి ప్రభుత్వాలు స్వీకరించే అవకాశం కాబట్టి అటువంటి పరిణామాల వల్ల ఇతనికి ఎంపీ సీట్ కనుక ఇస్తే పార్లమెంట్ సీట్ కనుక కేటాయిస్తే అందులో కూడా ఇతను గెలిచి పార్లమెంట్కి వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది.